CMTV వార్తలకు స్వాగతం ఈనాటి వార్తల ముఖ్య అంశాలు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పోషకులను సన్మానించిన కందుల దంపతులు తొమ్మిదేళ్ల పోరాట ఫలితానికి విఠలనగర్ పార్కుకు మోక్షం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎంకు గౌరవ సత్కారం పద్మశాలి సేవా సంఘం ఎన్నికలకు నేటితో నామినేషన్ల పర్వం పూర్తి అధ్యక్ష పదవికి 8 మంది ప్రధాన కార్యదర్శి పదవికి 3 పోటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపికొండలకు వెళ్తున్న టూరిస్టు బోట్లో అగ్ని ప్రమాదం 80 మంది టూరిస్టులతో ఉన్న బోట్లో ఈ ప్రమాదం కొమరవెల్లి మండలంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బోడగుంటి వెంకటేశ్వర్లు మహాదేవ్పూర్ మండలంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ హసీనా బాను మిట్పల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన జెడ్పీటీసీ ఈ నెల 13న జరిగే మదర్స్ డే కార్యక్రమానికి అందరూ రావాలని పిలుపునిచ్చిన కోరికంటి చందర్ అమ్మ జీవం నాన్న ధైర్యం గురువు ప్రోత్సాహంతోనే పదవ తరగతిలో 10th జీపీఏలో సాధించిన విద్యార్థులతో తల్లిదండ్రులను రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాయణ దంపతులు గౌరవ సత్కారం చేశారు శుక్రవారం స్థానిక బృందావన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన 10 జీపీఏ సాధించిన ఈ ప్రాంతంలోని పలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులను శాలువలు కప్పి జ్ఞాపకం అందజేసి అభినందించారు నాకు 9.5 జీపీఏ వచ్చింది మా టీచర్స్ చాలా బాగా చెప్పారు మా మమ్మీ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంత బాగా చదవగలిగాను మా టీచర్స్ చెప్పేవారు పాప అక్షర స్కూల్లో చదువుకుంది సార్ ఫస్ట్ నుంచి కూడా టీచర్లు బాగా ప్రోత్సాహం అందించారు పాప చాలా కష్టపడి చదువుకుంది సార్ 9.5 తెచ్చుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమంలో మేయర్ కొంకట లక్ష్మీనారాయణ కార్పొరేటర్ ఉమా సాంబమూర్తి దీటి బాలరావుతో పాటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్లు దశల వారి పోరాటాల ఫలితంగా గోదావరి కని విఠలనగర్ పార్కు నిర్మాణం 30 లక్షల నిధులతో అన్ని హంగులతో ప్రజలకు అనుగుణంగా వచ్చే నెల 5న ప్రారంభానికి సిద్ధంగా ఉంది 10 ఎకరాల సింగరేణి స్థలంలో విఠలనగర్ ఏరియాలో నెలకొల్పుతున్న ఈ పార్క్ అభివృద్ధికి 30 లక్షల నిధులతో నిర్మాణం కానుంది వచ్చే నెల 5న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యానవనం కేంద్రంగా నామకరణంతో ఈ ప్రారంభోత్సవం సిద్ధమవుతుంది ఏఐవైఎఫ్ నాయకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో 9 ఏళ్ల పోరాట ఫలితంలో ఎట్టకేలకు ఈ పార్కు ప్రజలకు ఉపయోగపడేలా మారింది గతంలో ఈ పార్కు నిర్మాణం చేయాలని 5గురు సింగరేణి కాలేజ్ జీఎంలకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఇప్పటి జీఎం విజయపాల్ రెడ్డి పార్క్ అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయం హర్షణీయమన్నారు
ఈ సందర్భంగా స్థానిక ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో జీఎం విజయపాల్ రెడ్డిని ఏఐవైఎఫ్ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మధ్యల దినేష్ మాట్లాడారు. మరి 2010 సంవత్సరం నుంచి ఏఐవైఎఫ్ సిపిఐ పక్షాన పోరాటం చేస్తూ ఉంటే, మరి 2010 నవంబర్ 19వ తేదీన అప్పటి సిజిఎం మనోహర్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ గారు 10 లక్షల రూపాయలు విడుదల చేశారు. మరి పూర్తిగా విడుదల చేసినప్పటికీ అభివృద్ధి నోచుకుంటా నిర్లక్ష్యం వ్యవహరిస్తే మళ్ళీ ఏఐవైఎఫ్ పోరాటాల నిర్వహంగా మరి 5 సీజీఎంలు మారినా ఆ పార్కును అభివృద్ధి చేయలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి సీజీఎం గారు విజయపాల్ రెడ్డి గారు దాని పార్క్పై ప్రత్యేక దృష్టి పెట్టి అందులో అసాంఘిక శక్తులు ప్రవేశించే కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్కు అధికంగా నిధులు కేటాయించి పూర్తిగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా రేపు మే 5వ తేదీన జూన్ 5వ తేదీన పార్కును ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇందులో భాగంగా సీజీఎం గారికి ఏఐవైఎఫ్ సిపిఐ పక్షాన మేము సత్కరించడం జరిగింది. కావున ఈ సింగరేణి యాజమాన్యానికి ఏఐవైఎఫ్ సిపిఐ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోసిక మోహన్, రమేష్, మల్లయ్య, శనిగరపు చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాల సేవా సంఘం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అధ్యక్ష కార్యదర్శి పదవులకు నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక మార్కండే కాలనీలోని పద్మశాల సేవా సంఘం కళ్యాణ మండపంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల అధికారి వేముల రామూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా సంఘానికి అధ్యక్ష పోటీలో 8 మంది, ప్రధాన కార్యదర్శి పదవికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు తలపించేలా జరగగా ప్రస్తుతం జరిగే ఎన్నికల నుంచి మంచి నాయకత్వాన్ని వెలిపించుకోవాలని పద్మశాలులు అంటున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రామూర్తి మాట్లాడారు. పద్మశాలి సంఘం పాలక వర్గం ముగిసినందున నూతన కమిటీని నియమించడం లోపల భాగంగా మరి నామినేషన్ ప్రక్రియను 9వ తేదీ నుంచి 11వ తేదీ అంటే ఇవాళ్టి సాయంత్రం వరకు కూడా నామినేషన్ల యొక్క స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత రేపు మళ్ళీ స్క్రూటింగ్ ఉంటుంది. తర్వాత విధురా అనేటువంటిది మళ్ళీ వాళ్ళకి ఎవరైతే పరిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా గుర్తులు కేటాయింపు జరుగుతుంది. 27వ తేదీన ఆదివారం రోజు ఎన్నికలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మన ఐక్యతను, మన బలాన్ని, మన ఉనికిని చాటుకోవడం కోసము మరి చాలామంది కూడా ఉత్సాహవంతులు, మరి పెద్దలు అందరూ కూడా వచ్చి నామినేషన్లు వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటివరకు అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి మరి 4 వేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శికి 1 వేయడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు సమయం ఉన్నది. మరి ఇట్టి కార్యక్రమంలో మరి కుల బాంధవులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని సంఘ ఐక్యతకు అందరూ కూడా చిహ్నంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధ్యక్ష స్థానానికి పోటీలో అంటే నామినేషన్ ఇచ్చినటువంటి వారు మరి కొండి లక్ష్మీపతి గారు, మంచిగడ్ల భిక్షపతి గారు, సినిమల్ల జయరాములు గారు, బుద్దరపల్లి సారయ్య గారు ఇప్పటి వరకు అధ్యక్ష స్థానానికి నామినేషన్ ఇచ్చినటువంటి వారు. ప్రధాన కార్యదర్శికి మరి పిట్టల లక్ష్మీనరసయ్య గారు నామినేషన్ అటువంటిది ఇచ్చినారు. ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉన్నది కనుక మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మన పద్మశాల యొక్క ఐక్యతను మరి కాపాడి రేపు రాబోయేటువంటి రోజుల్లో అందరూ కూడా ఒక పటిష్టంగా తయారు కావాలని చెప్పేసి అని మేము తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపికొండలకు 80 మంది టూరిస్టులతో శుక్రవారం వెళ్తున్న టూరిస్టు బోట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకేసారి దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 80 మంది టూరిస్టు బోట్లో ఆనందంగా గోదావరి దందాలను, కిన్నెరసాని హోయలను తిలకించాలని బయలుదేరిన టూరిస్టు బోటు 1 కరెంట్ షాక్ సర్క్యూట్కు కొద్దిసేపటి క్రితం గురైంది. దీంతో ఒకేసారి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో యాత్రికులు భయాందోళనకు గురై తమ సెల్ఫోన్ల నుంచి దగ్గరలో ఉన్న పరిచయస్తులకు, పోలీసులకు ఫోన్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన బోటు వద్దకు గజ ఈతగాళ్లను, సహాయ బోట్లను పంపించి భారీ ప్రమాదం నుంచి తప్పించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ఆనందంతో పరిసరాలు, పరివాహ ప్రాంతాలు, పాపికొండల అందాలు చూస్తామనే కోటి ఆశలతో ఖర్చుకు భయపడకుండా వస్తే మా అందాలే మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని వెంటనే స్పందించిన అధికార, పోలీసులకు, గజ ఈతగాళ్లకు యాత్రికులు కృతజ్ఞత తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని మర్రి ముస్తాల, గౌరాయపల్లి గ్రామాల్లో రైతు బంధు పథకం ద్వారా చెక్కులను ప్రభుత్వ బోడగుండు వెంకటేశ్వర్లు శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చెక్కులు పంపిన అనంతరం గౌరాయిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఎకరాకు 4,000 చొప్పున అందిస్తున్న ఈ ఘనత టీఆర్ఎస్ దేనని అన్నారు. తన వ్యవసాయ బావి దగ్గరికి పోయి తన పొలాన్ని తను స్వయంగా చూస్తాడు. చూసి దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మళ్ళా వ్యవసాయం చేస్తే పరిస్థితి ఎట్లుంది, రైతుని చేస్తే 6 అప్పు చేయకపోతే 3 అప్పు అనే రీతిగా ఇవాళ రైతు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ రైతును రాజు చేయాలనే లక్ష్యంతోనే ఇవాళ రైతు పెట్టుబడి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ పెద్ద ఎత్తున బడ్జెట్ లో 12,000 కేటాయించి ఈ యొక్క కారుకు ఈ యొక్క వానకాలం పెట్టుబడి 6,000 కోట్లు రిజర్వ్ బ్యాంకులలో పెట్టించి ఇవాళ ఈ చెక్కులు ఇవాళ 190 మందికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకుంటున్నామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న వారికి హృదయపూర్వకంగా ఇలా రైతాంగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిద్ధి కృష్ణారెడ్డి, సర్పంచులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఈరోజు మహదేవ్పూర్ జడ్పీటీసీ హసీనా బాను మిషన్ కాకతీయ పనులను ప్రారంభించి ఆ తర్వాత మిట్పల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ హసీనా బాను, ఎంపీటీసీ, డిఈ, ఏఈ అధికారులు కలిసి ఈ కాకతీయ పనులను అట్టహాసంగా ప్రారంభించారు. రేపల్లెకోట, వావికుంటలకు 17 లక్షలు, పంకెన ఊర చెరువుకు 20 లక్షలు, కొదురుపల్లి చెరువుకు 15 లక్షలతో మరమ్మతుల పనులు మంజూరైనాయని, ఈ పనులను వెంటనే పూర్తి చేస్తామని జడ్పీటీసీ అన్నారు. ఆ తర్వాత మహదేవ్పూర్ మండలం మిట్పల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులను సంబంధిత అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని రైతుల సంక్షేమాన్ని మన సీఎం కేసీఆర్ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుందని మంత్రులు, నేతలు, సంఘ నాయకులు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తూ సంక్షేమ పథకాలను తెలుపుతూ ప్రజల మనసులో నిలిచిపోయారని జడ్పీటీసీ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 13న మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తుల మహోత్సవానికి అందరు హాజరు కావాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోరికను చెందర్. 5-11 గనుల వర్క్షాప్ కార్మికులను, అలాగే అన్ని కులాల సంఘాల నాయకులను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ సింగరేణి జవహర్ స్టేడియంలో కోరికండి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే
మాతృమూర్తుల మహోత్సవ పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవని, ఈ ప్రాంతంలోని అన్ని రాజకీయ, కుల, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి సంఘాలు అన్నింటికీ ఆహ్వానాలను పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో పాదపూజతో పాటుగా 10 గ్రాముల వెండి నాణంతో 2,000 మంది అమ్మలకు చరిత్రలో ఎక్కడ జరగని విధంగా సత్కారం జరిపిస్తామని, అందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని చందర్ పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే, ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ రాష్ట్రంలో అందరికంటే ముందు రైతు బంధు చెక్కుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి 2 రోజుల్లో 20 రెవెన్యూ శివారులోని అధికంగా రైతులకు పంపిణీ చేసి నూతన ప్రక్రియను సృష్టించారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని 3 మండలాలైన రామగుండం, పాలకుర్తి, అంతర్గా మండలాల్లోని 20 రెవెన్యూ శివార్లలో అత్యధిక మంది రైతుల కుటుంబాలకు ఆనందోత్సవాల మధ్య చెక్కు, అట్టా, పాస్ పుస్తకాలను పంపించేసి అలుపెరగని మన ఎమ్మెల్యేగా ప్రజలు రైతుల మన్నులు పొందుతున్నారు. రైతు బంధు పథకం ప్రారంభమైన రోజున గురువారం తను, తన జిల్లా కలెక్టర్ దేవసేన, తన సిపి విక్రమ్జిత్ దుగ్గల్, తన 3 మండలాల ఎంఆర్ఓలు, ఆర్డీఓ, ఇతర అధికారులతో కలిసి పంపిణీ చేశారు. గురువారం తొలుత ఈ పథకాన్ని రాయదండి గ్రామంలో ఘనస్వాగతం మధ్య చెక్కులను పంపిణీ చేసిన తర్వాత లింగాపూర్, న్యూ పోరట్పల్లి, మేడ్పల్లి, అల్లూరు, గుడిపెల్లి, రామయ్యపల్లి, జయ్యారం, పుట్నూరు గ్రామాల్లో పంపిణీ చేశారు. 2వ రోజు కుక్కలగూడూరు, వేమ్నూరు, ఈసల తక్కాలపల్లి, పాలకుర్తి, జనగాం గ్రామాల్లోని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం జనగాం గ్రామంలో జరిగిన సభకు మేయర్ వెంకట లక్ష్మీనారాయణ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడబ రాజేశం, వైస్ ఎంపీపీ పవన్, రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు అంజయ్ గౌడ్, నారాయణ రెడ్డి, సత్యప్రసాద్, ప్రవీణ్, నర్సయ్య, నీరెడ్డి శ్రీనివాస్, 3 మండలాల ఎంఆర్ఓలు, సమ్మత అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో డప్పు చప్పులతో ఎమ్మెల్యే బృందాన్ని ఆహ్వానిస్తున్న తీరు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత ఆసిఫ్ జాయిల్ నాడే మనకు 46,000 చీరలు చెరువులు తెలంగాణ ఉండే. ఆ చెరువులు ఎప్పుడు నీళ్లుండే, చెరువు కింద 14 నుంచి 15 లక్షల పంట పడి, ఎకరాల పంటలు పడి, అప్పుడున్న పాపులేషన్ పెరిగింది కదా, తక్కువ పాపులేషన్ ఉండే, ఆ పంటలు మస్తుగా సరిపోయాయి. ఎక్కడ చూసినా పాలి, కూరగాయలు మనం సమృద్ధిగా ఉండటం, అది దాని మీద అశ్రద్ధ అయింది. నేను ఇరిగేషన్ అనే పనిచేసిన నాకు బాగా గుర్తు. నేను కొత్తగా ఇంజనీర్ అయిన రోజుల్లో కూడా బాగా మన ఇరిగేషన్ పనులు ఉండే. ఎప్పుడైతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిందో, మరి ఆయనకి ఎవరు అడ్వైజ్ చేసేదో ఈ సబ్జెక్ట్ పక్కకు పెట్టి, జీతాల కష్టంగా ఇచ్చేది ఉండే, ఎవరికి చెరువు కట్టలు చేసేది, కొత్త చెరువులు లేవు, రిపేర్ లేవు, ఏం లేవు. అట్లా చెరువులన్నీ పూడికబడి, గండ్లు పడి, మత్తళ్ళు పోయి, తూములు పోయి 8 లక్షల ఎకరాలకు మన పంట దిగింది. అందుకని ఇలా కేసీఆర్ గారు ఏం చేస్తారు, మిషన్ కాకతీయనో కార్యక్రమం చెప్పారు. 26,000 కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులపై శ్రమదోపిడి పనిభారం పెంచుతున్నారని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ఆరోపించారు. ఈ సందర్భంగా గోదావరికంలో ఆర్జీవన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 1వ కేటగిరీ వేతనం అమలుకై కార్మిక వర్గం పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమలు కోసం సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడం అనేది ఏఐటీసీ సంతోషిస్తూ ఉంది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా గోలెట్ నుంచి మనుగురు దాకా 25,000 మంది కార్మికులు పోరాడి అనేక రూపాల్లో వివిధ రకాల పోరాటాలు చేసి ఇలా 8.33 బోనస్ సాధించుకున్నటువంటి పరిస్థితిలో కార్మికులు అనేక త్యాగాలు పోరాటాలు చేసినటువంటిది కూడా మరి మర్చిపోరాటువంటి ఇది కార్మికుల విజయంగా, కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి వ్యాప్తంగా ఉండి పోరాడి సాధించుకున్న విజయంగా కూడా ఏఐటీసీ తెలియజేస్తూ ఉంది. కొన్ని సంఘాలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మరి మరాఠీ మాటలు చెప్పి కాంట్రాక్ట్ కార్మికులను మోసాలకు గురి చేసి మరి అరచేతిలో వైకుంఠం చూపించి స్వర్గానికి నిచ్చెనలు వేసేటువంటి విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు లేనిపోని భ్రమలకు గురి చేస్తూ ఇది కేసీఆరే చేసిండు, ఇది మేము ఒక లెటర్ రాస్తే మరి 8.33 బోనస్ వచ్చిందని చెప్పేసి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్లకు మేము చెప్తా ఉన్నాం. మీకు ఎప్పుడన్నా కోల్ ఇండియా గేట్లు తెలుసా? ఒకవేళ నిజంగా మీరు కనుక నిజంగానే ఒక లేఖ రాస్తే 8.33 బోనస్ ఇచ్చిరు అని చెప్పేసి నిజమైతే మరి మేము మీకు సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే, మీ కాంట్రాక్ట్ కార్మికుల మీద ప్రేమ ఉంటే మరొక లేఖ రాయండి, మరొక లేఖ రాసి వీళ్లకు 1 కేటగిరీ వేతనం ఇప్పించండి, లేదా పర్మనెంట్ చేయించండి,
శాశ్వత పని స్థలాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మీరు లేఖ రాసి మరి 1వ కేటగిరీ వేతనం 2018 జూన్లో ఇప్పించేటువంటి సత్తా మీకు ఉందా, ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి కూడా మేము వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా లేఖలు రాస్తే, మీరు ఉత్తరాలు రాస్తే, లేఖలు రాస్తేనే ఈ 8.33 బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ 8.33 బోనస్ అనేక అనేక త్యాగాలు ఉన్నాయి, అనేక మంది మరి దీనికి సంబంధించినటువంటి త్యాగాలు పోరాటాల ఫలితంగానే ఈ బోనస్ సాధించుకున్నటువంటి పరిస్థితి తప్ప ఏదో లేఖలు చేసినటువంటి పరిస్థితి కాదు. సింగరేణి మొత్తం సింగరేణి వ్యాప్తంగా 10 రోజులు సమ్మె జరిగింది. ఈ యొక్క 8.3 బోనస్ కోసం 10 రోజులు సమ్మె చేసి సింగరేణి ఆర్జీవన్ జియో ఆఫీస్ ముందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎర్రటి ఎండను కూడా సైతం లెక్కయ్యాక 10 రోజులు మరి యొక్క దీక్షలు చేసినటువంటి ఫలితంగా ఇలా కొన్ని సంఘాలు మరి పోరాటాలు చేసినటువంటి ఫలితంగానే ఈ యొక్క 8.33 బోనస్ వచ్చింది తప్ప మరి ఏదో టీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ కార్మిక సంఘం వాళ్ళు ఇది ఒక లేఖ రాస్తే మేము ఉత్తరం రాత్రినే స్పందించినటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా, తస్మాత్ జాగ్రత్త, వాళ్ళ మోసపు మాటలకు మీరు బలిగాకండి. ఈ సమావేశంలో ఏటీసీ నాయకులు రమ, స్వరూప, ఐలమ్మ, కేతమ్మ, కొమరమ్మ, భారతి, లక్ష్మి, గణేష్, భద్రయ్య, రవి, సమ్మక్కలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పోషకులను సన్మానించిన కందుల దంపతులు. తొమ్మిదేళ్ల పోరాట ఫలితానికి విఠలనగరు పార్కు మోక్షం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎంకు గౌరవ సత్కారం. పద్మశాలి సేవా సంఘం ఎన్నికలకు నేటితో నామినేషన్ల పర్వం పూర్తి. అధ్యక్ష పదవికి 8 మంది, ప్రధాన కార్యదర్శి పదవికి 3 పోటీ. భద్రాది కొత్తగూడెం జిల్లా పాపికొండలకు వెళ్తున్న టూరిస్టు బోట్లో అగ్ని ప్రమాదం. 80 మంది టూరిస్టులతో ఉన్న బోట్లో ఈ ప్రమాదం. కొమరవెల్లి మండలంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బోడగుంటి వెంకటేశ్వర్లు. మహదేవ్పూర్ మండలంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ హసీనా బాను. మిట్పల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన జెడ్పీటీసీ. ఈ నెల 13న జరిగే మదర్స్ డే కార్యక్రమానికి అందరూ రావాలని పిలుపునిచ్చిన కోరికంటి చందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ